కొన్ని రోజుల నుంచి మాజీ మంత్రి నారాయణ గారి బెయిల్ రద్దు ఎపిసోడ్ అనేది ఒక డైలీ సీరియల్ లాగా సాగుతూ పోతూ ఉంది. మొదట నారాయణ గారిని 10th క్లాస్ పేపర్ లీకేజ్ కేసులో ఏపీసీఐడి అరెస్ట్ చేసిన తర్వాత తెల్లవారుజామున మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చి అంటే రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించి బెయిల్ ఇచ్చి పంపడం, దాన్ని జిల్లా కోర్టులో పోలీసులు ఛాలెంజ్ చేయడం, జిల్లా కోర్టు బెయిల్ రద్దు చేయడం, ఆ తర్వాత హైకోర్టు కూడా నారాయణ గారి బెయిల్ రద్దు చేసి తనను రిమాండ్కు పంపించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, దీన్ని నారాయణ గారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఈరోజు సుప్రీంకోర్టు నారాయణ గారికి మంచిగా ఊపిరినిచ్చి ఊరట కల్పించేలా ఈ విషయంలో ఏ హైకోర్టు ఆదేశాల మీద స్టే ఇచ్చింది. సో ఆయన బెయిల్ మీద కొనసాగచ్చు, ఆయన బెయిల్ రద్దు చేసి రిమాండ్కు పంపించాలి అనే ఆదేశాల మీద స్టే ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం న్యాయమూర్తులు రవీంద్ర భట్, దీపంకర్ దత్తా గారులతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం నారాయణ గారి బెయిల్ రద్దు మీద స్టే ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ వాయిదా వేసింది. నారాయణ గారి మీద మరికొన్ని కేసుల్లో కనుక బెయిల్ మీద ఉన్నాయి, స్టేలు ఉన్నాయి. అమరావతి అసైన్ ల్యాండ్స్ అయితే ఏముంది, ఇప్పుడు ఇదైతే ఏముంది, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసు అయితే ఏముంది, ఇటువంటివి అన్నింటి మీద కూడా స్టేలే ఉన్నాయి. అండ్ ఈ ఒక్క విషయంలోనే అరెస్ట్ చూపెట్టి బెయిల్ ఉంటే బెయిల్ రద్దు చేయమని హైకోర్టు చెబితే హైకోర్టు నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసింది. నారాయణ గారి తరఫున సుప్రీంకోర్టులో సిద్ధార్థ లుత్రా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఉంటాడు కదా, సిద్ధార్థ లుత్రా వాదనలు వినిపిస్తే తన వాదనలతోటి సుప్రీంకోర్టు ఏకీభవించి నారాయణ గారికి ఊరట కల్పించుకుంటూ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.